నేను నీ గురించి నేను అలా మాట్లాడతానంటే నువ్వు నమ్మినావా? అది గౌతమ్ గారు చెప్పాడా? చచ్చా, వాడు చెప్పాడని నేను ఎందుకు అంటాను? గౌతమ్ చెప్పాడని నేను ఎందుకు అంటాను? నేను అన్నాను అసలు ఏమన్నా. వాళ్ళు అసలు ఏదేదో మాట్లాడుకుంటే అసలు నీ టాపిక్కే రాలేదు సుబ్బు. వాడు పేరేంటి? అమర్గాడు. నాకు తెలుసు అమర్కి ప్రాబ్లం ఉంది అని. వచ్చినారా? ఎవరు వచ్చినారు? నువ్వు ఎట్లా అనుకున్నా? నేను అంటానా? నేను ఎందుకు అంటాను నిన్ను? ఎందుకు పిచ్చోన్నా? ఒక ఆడపిల్లని అంటాను నేను. ఒక ఆడపిల్లని నేను అంటానా? నువ్వు అమ్మాయి కాదన్న అక్కడ జరిగింది. వాడు పెట్ట చేసింది అమరగాడు. అసలు ఈ అమ్మాయి టాపిక్కే రాదా? అది కాదు. వాడికి ఎలా అర్థమైంది అనేది నాకెందుకు రా? ఆడపిల్ల నేను అంటానా? నాకైతే సంబంధం నా పేరు తీయద్దు మధ్యలో. నా పేరు తీయద్దు మధ్యలో. నీ పేరు ఎవరు తీశాడు రా? నేను తీశానా? అమర్ గారు చెప్పాడు. మీరు తీశారు. తేజ గారు. తేజ గారు మధ్యలో వచ్చిండు. నేను ఈ రోజులు ఇన్ని రోజులు లేనప్పుడు అన్నా ఎందుకన్నా అరుస్తావు అట్లా? మళ్ళీ అరే, నా క్యారెక్టర్ పోయినప్పుడు నేను ఎవరిని లెక్క చేయను. ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదు కదన్నా. నేను అసలు ఈ పిల్ల టాపిక్ రాలా? అమర్గాడు ఎలా చెప్తాడు సందీప్ కి? ఇప్పుడే నేను అదే చెప్తున్నా. నాకు తెలుసు అమర్ కి ప్రాబ్లం ఉంది అని. ఎప్పుడు చూస్తే నాకే నామినేషన్ లో ఇచ్చారు కదా. నాకు ఇంత పిల్లలు ఉన్నారు అన్న. నామినేషన్స్ కి దీనికి సంబంధం ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? ఉప్పు చేస్తావు అన్న. చాలా కంట్రోల్ తప్పుతున్నావు. కంట్రోల్ తప్పుతారా? నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు మీరంతా. ఇది అసలు క్యారెక్టర్ మ్యాటరే కాదన్నా. లేకపోతే నేను ఆ పిల్లని అంటానా? ఆ పిల్లని అన్నావు ఎవరు అన్నారు? అమర్ గారు చెప్పాడంట కదా వాడికి. అది కాదు. అరుస్తున్నారు మీరు ఇలా. నా మాట, నా పేరు పోతే చచ్చిపోతా నేను. ఇప్పుడు అమర్ ముందు తేల్చేస్తారండి. అమర్ అవసరం లేదు. నేను ఎవరి దగ్గర అనుకోడు. మీరు తెలుసుకోబావా అన్న? ఏది నువ్వు? నాకు అవసరం లేదు. ఎక్కడ వస్తే అక్కడ ఆపేద్దాం. గోళ్ళ వెళ్ళా. అవసరం లేదు. వెళ్ళు. ఏ దబ్బేరా, నువ్వు దబ్బేరా, పండ్రా, అవసరంలా నాకు. సో అది కంటెంట్ కైండ్ ఆఫ్ అది ఇవి మీకు అనిపిస్తుంది కొంచెం యాక్ట్. ప్రశాంత్ అవ్వక ఒక నిమిషం. అసలు ఏమైనా నాకు ఏం అర్థమైతేలే. అసలు ఈ ప్లేయింగ్ సంథింగ్, నువ్వు ఎక్కువ దాన్ని మైండ్ తీసుకోను. హౌ దే కెన్ షౌట్ ఎట్ మీ లైక్ దట్ రే? నువ్వు లైట్ తీసుకో. గురుగారు ఆవేశం చూసి బీపీ వచ్చింది అనుకున్నాను. అమ్మో ఏంటి మరి అంత పెద్ద పెద్దగా అరవకండి. అసలే రెండు సార్లు వెళ్ళొచ్చారు మెడికల్ రూమ్కి. ఏడుతుంది ఆ శుభు. వాళ్ళు ప్రాంక్ చేస్తుండ్రా, రియలా? ఏం అర్థం కాదు. ప్రాంక్ గట్ల ఉంటుందా? నువ్వు కూడా ఉన్నావా దానిలో? తెలియదు తల్లి. హే, నాకు వాలేదు తేజ. నా ఆట నా శోభ నన్ను కదిలీకన్నా.